తెలంగాణ విమోచన దినాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని బజరంగ స్టేట్ కన్వీనర్ మద్రమనేని సుభాష్ చందర్ డిమాండ్ చేశారు. ఆనాడు అధికారంలోకి రాకముందు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం విమోచన దినాన్ని ఎందుకు నిర్వహించడం లేదని అన్నారు. ఆనాడు తమ తాతలు చెప్పిన నైజాం పరిపాలన ప్రస్తుతం తాము చూస్తున్నామని, విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించకపోతే జరగబోయే పరిణామాలకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఈ విషయం మీరు ఇవాళ మర్చిపోయారని చెప్పి ఇవాళ బజరంగంలో ప్రశ్నిస్తుంది. ఆ రోజు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేశారు. అనేక సందర్భాల్లో మాట్లాడారు మీరు, కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి వారు సీఎంగా ఉన్నారు. కాబట్టి ఆ రోజు మీరు గుర్తు చేసుకోండి, ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. కాబట్టి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఇవాళ బజరంగ డిమాండ్ చేస్తుంది. నిర్వహించలేకపోతే సమాజం మొత్తం ఆలోచిస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి నుంచి మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. ఇవాళ ఓన్లీ ముస్లింలను సంతృష్టికరం చేయడానికి ఇవాళ తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించట్లేదని చెప్పి మేము భావిస్తున్నాం. ఓట్ల గురించి మీరు రాజకీయాలు చేస్తే సమావేశం విషయం కాదు. మీరు అనేక సందర్భాల్లో కూడా ఈరోజు హిందూ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి హిందూ సమాజం ఇవాళ ఆలోచిస్తుంది ప్రతి విషయం కూడా. వచ్చే రోజుల లోపల హిందూ సమాజం మీకు సరైన బుద్ధి చెప్తుందని చెప్పి ఇవాళ తెలియజేస్తున్నాం. ఒకవేళ ఇదే విధంగా మీ యొక్క ప్రభుత్వం నిజాం వారసులాగానే కొనసాగిస్తే నిజాం పరిపాలన మేమే చూడలేము. ఆ రోజు మీరు అదేవిధంగా నిజాం వారసులాగానే తెలంగాణ లోపల మీరు ప్రభుత్వం నిర్వహించాలనుకుంటే హిందూ సమాజం యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి మాది ఒకటే డిమాండ్, సెప్టెంబర్ 17ను అధికారికంగా మీరు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేసిన దానికి మీరు ఖచ్చితంగా నిర్వహించాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.